ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీటీఎస్సీ చీటీ లక్ష్మణరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు రాతరపు శంకర్, సింగిల్ విండో చైర్మన్ గుండరపు కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, స్థానిక ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి, ఎలగగందుల అనసూయ, మండల కోఆప్షన్ మహమ్మద్ జబ్బార్, పాలకవర్గ సభ్యులు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. సార్ కృషి చేస్తున్నారు కాబట్టి వారికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ పేద ప్రజల అండకు మన నాయకులందరూ ఉంటూ వాళ్ళందరికీ కూడా కృషి చేస్తూ ఇంకా కూడా కొంచెం అత్యధికంగా రావడానికి కృషి చేస్తారని మనం తెలియజేస్తూ ఈ రోజు అవకాశం ఇచ్చిన ఎల్లారెడ్డిపేట వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ కార్యక్రమం ఇచ్చేసినటువంటి జరుగుతుంది. మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న పెద్దందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.